వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ లాగ్ జగన్ ప్రభుత్వం భరితెగింపుకు అవధులు లేవని మనం నిస్సందేశంగా తెలియజెప్పే అంశాల్లో రుషికొండ విధ్వంసం ఒకటి ఋషికొండపై జగన్ సర్కార్ చేసిన పనిని ఎలాంటి విశేషణాలు లేకుండా సింపుల్గా చెప్పాలంటే అత్యాచారం అనొచ్చు విశాఖ తీరంలో క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం రెండవ శతాబ్దం మధ్య కాలానికి చెందిన బౌద్ధ శిథిలాల స్థలాల మధ్యన నుంచుని ఉంటుంది ఋషికొండ అక్కడ బౌద్ధ సన్యాసులు నివసించిన కారణంగానే దానికి ఋషికొండ అనే పేరు వచ్చిందంటారు కానీ కొండపై ప్రాచీన ఆవాసాల ఆనవాళ్ళు అయితే దొరకలేదు అయినా ఋషికొండను పర్యాటక పరంగానే కాక పురాతత్వ పరంగా కూడా ప్రాధాన్యత ఉందంటే కాదనేవారు లేరు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చే వరకు జగన్ అధికారంలో వచ్చే నాటికి ఋషికొండపై ఐదు పాయింట్ తొంభై తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో టూరిజం విభాగం వారి హరిత రిసార్ట్ ఉంది ఋషికొండ కోస్తా నియంత్రణ మండలి సిఆర్జెడ్ పరిధిలోకి వస్తుంది సిఆర్జెడ్ నిబంధనావళి ప్రకారం అక్కడ పర్యావరణానికి తప్ప మరి ఎలాంటి కట్టడాలు రావటానికి వీల్లేదు ఇప్పుడు అక్కడ ఆ రిసార్ట్ అదృశ్యం అయిపోయి పదిహేడు పాయింట్ తొంభై ఆరు ఎకరాల్లో నాలుగు పెద్ద పెద్ద బ్లాకులు వచ్చాయి తీరంలో హరిత వస్త్రం కప్పుకున్న దేవతా స్త్రీలాగా ఆకట్టుకునే ఋషికొండ బోడిగుండుగా మారిపోయింది ఇంత భయంకరమైన మార్పుకు కఠినమైన సిఆర్జెడ్ నిబంధనలు అడ్డు రాకపోవటం ఏంటి అమరావతిని బొంద పెట్టడానికి ముఖ్యమంత్రి జగన్ మూడు రాయుధాలనే బొంకును బయటకు తీసిన రోజునే ఋషికొండకు మూడింది అప్పట్లో ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఒక ఆర్కిటెక్ట్ను వెంట పెట్టుకుని ఋషికొండ సహా విశాఖలోని వివిధ ప్రాంతాలు చుట్టారు ఆ వెంటనే రుచికొండపై మరింత పెద్ద రిసార్ట్ కడతామని టూరిజం అభివృద్ధి సంస్థ ఏపీటీడీసీ ప్రకటించింది దృఢంగా ఉన్న యాభై తొమ్మిది గదుల హరిత రిసార్ట్ను నిర్దాక్షిణ్యంగా కూల్చిపడేశారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతులు తీసుకోకుండానే వేరే కట్టడాలు నిర్మించడం మొదలుపెట్టారు తీరిగ్గా తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల్లో హరిత రిసార్ట్ కడతామంటూ కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకుని జీవీఎంసీకి ప్లాన్ సమర్పించారు కొన్నాళ్ళు ఆగి అరవై ఒక్క ఎకరాల్లో నిర్మాణాలకు మరొకసారి జీవీఎంసి దరఖాస్తు చేశారు జీవీఎంసీ మారు మాట్లాడకుండా ప్లాన్ ఆమోదించింది ఈ లోపు ఋషికొండపై అధేచ్ఛిగా కట్టుబడి పనులు కొనసాగించారు ఇరవై ఒక్క ఎకరాల విస్తీర్ణంలో తవ్వి పడేశారు ఋషికొండ కాస్త బోడిగుండ అయిపోయింది విశాఖలో జీ ట్వంటీ సదస్సు జరిగినప్పుడు సిగ్గుపోతుందని కాబోలు ఋషికొండపై తవ్వకం జరిపిన ప్రాంతాన్ని గ్రీన్ మ్యాట్తో కప్పేశారు ఋషికొండపై పనులు డిఈసి అనే సంస్థకు అప్పగించారు ఇందులో వైసీపీ పెద్దలకు వాటా ఉందనేది వినికిడి అక్కడ ఈ డీసీ చూపించిన పొగరు అంతా ఇంత కాదు మొత్తం ఎనభై ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసి ఎవరు అటు రాకుండా అడ్డుకున్నారు హైకోర్టు ఆదేసా ఆదేశానుసారం న్యాయవాది వెళితే కూడా రానివ్వలేదు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ రహస్య ప్రాజెక్టులో మరి అన్ని లసుగులు ఉన్నాయి కాబట్టి ఎవరన్నా చూస్తే ఎలా ఇంత ఘోరంగా నిబంధనలు ఉల్లంఘించిన ప్రాజెక్టు మనకు మరొకటి కనపడదు తప్పుడు సమాచారంతో అనుమతులు సంపాదించడం అక్రమంగా తవ్వకాలు సాగించడం టూరిజం ప్రాజెక్టుని చెబుతూనే దానికి ఏమాత్రం పొంతనలేని డిజైన్లు ఆమోదం కోసం సమర్పించడం స్థానిక సంస్థలకు ఫీజు చెల్లించకపోవటం తవిన మట్టిన నిబంధనలకు విరుద్ధంగా మరో చోటకి డంపు చేయటం ఇలా అన్ని ఉల్లంఘనలే ఈ ఉల్లంఘనల ఫలితంగా రుషికొండ విధ్వంసం కోర్టుకెక్కింది జనసేన నేత పీతల మూర్తి యాదవ్ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు హైకోర్టుని ఆశ్రయించారు తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేశారు హైకోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించింది ఋషికొండను ఇష్టానుసారం తవ్వుతున్న విషయాన్ని పిటిషనర్లు గూగుల్ మ్యాప్ల ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు న్యాయవాదులను మీడియా ప్రతినిధులను ఆ వైపు తొంగి చూడనీయటం లేదని వారు కోర్టుకు తెలియజెప్పారు నిజానికి అదనంగా మూడు పాయింట్ ఎనభై ఆరు ఎకరాలు తవ్వేశామని ప్రభుత్వమే స్వయంగా కోర్టుకు చెప్పింది హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఎవరి ఎవరిని ఆ వైపు ఎందుకు వెళ్ళనీయటం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది అంతేగాని తవ్వకాలు కట్టుబడులు ఆపాలని ఆదేశాలు మాత్రం ఇవ్వలేదు ఫలితంగా వివాదం హైకోర్టు పరిశీలనలో ఉన్నంత పొడుగు ఋషికొండ విధ్వంసం కొనసాగింది ఈ మధ్యలో వివాదం సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది ఋషికొండపై గతంలో ఎంత ప్రాంతంలో భవనాలు ఉన్నాయో అంత ప్రాంతానికే ప్రస్తుత నిర్మాణాలు పరిమితం చేయాలని రెండు వేల ఇరవై రెండు జూన్ ఒకటిన సుప్రీంకోర్టు ఆదేశించింది హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన కేంద్ర పర్యావరణ అటవీ శాఖ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమాలను నిర్ధారించింది తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతి తీసుకున్న అనుమతి తీసుకున్న ఏపీటీడీసీ పదిహేడు పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాల్లో నిర్మాణాలు చేసినట్లు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఆ కమిటీ నివేదిక ఇచ్చింది ఋషికొండల ఉల్లంఘనలు లేవని ఆ నివేదిక చెప్పినట్లు సాక్షి రాసింది తాజాగా ఋషికొండపై ఉల్లంఘన తీవ్రత తేల్చాలని హైకోర్టు కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది ఉల్లంఘనలు ఉన్నాయని కమిటీ నివేదిక ఇచ్చిన దృష్ట్యా ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించడానికి పర్యావరణంపై ఆ ఉల్లంఘన ప్రభావం ఏ మేరకు ఉంటుందో లెక్కించాలని హైకోర్టు ఆదేశించింది సాక్షి పత్రికలో ఈ ఆదేశాల వార్త రాలేదు హైకోర్టు ఈ ఆదేశం ఇచ్చిన రోజే విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు చూసే త్రిసభ్య కమిటీ ముఖ్యమంత్రితో సమావేశమైంది విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీసుకు ఋషకొండపై కట్టిన భవనాలే తగినవని ఆ కమిటీ తేల్చింది ఈ కమిటీ ఈ కమిటీని నియమించిన ముఖ్యమంత్రి మనకేం చెబుతున్నట్లు ఋషికొండపై కట్టిన భవనాలు జగన్ కోసం కాదు టూరిస్టుల కోసమే ఒక బాత్రూమ్ను కట్టడానికి యాభై లక్షల రూపాయలు ఖర్చు చేసింది రేపొద్దున అక్కడికి వచ్చి బస చేసే నాలాంటి మీలాంటి టూరిస్టుల కోసమే నమ్మండి పద్నాలుగు కోట్ల రూపాయలతో ఫర్నిచర్ ఎనిమిదిన్నర కోట్లతో ప్రహరీ గోడ నాలుగు పాయింట్ రెండు కోట్లతో తోట నలభై ఆరు కోట్ల ఖర్చుతో డ్రైనేజీ మంచినీరు కొండపైకి రోడ్డు ఇరవై ఒక్క కోట్లతో ల్యాండ్స్కేపింగ్ ఎటు చూసిన రాజులు నివసించే ప్యాలెస్ తరహా సదుపాయాలు మొత్తం నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణాలు ఇదంతా ముఖ్యమంత్రి జగన్ కోసం కాదు మనబోటి సామాన్యుల కోసమే ఇప్పుడు హఠాత్తుగా ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రాను ఉద్ధరించడానికి విశాఖ వెళదామని ఉన్నారు కాబట్టి ఆయన ఉండటానికి ఆ భవనాలను ఎంపిక చేశారు అంతే దీన్ని మనం నమ్మాలి తనను ఎన్నుకున్న ప్రజల తెలివితేటలపై జగన్కు ఎంత గొప్ప విశ్వాసమో చూడండి జనం బురతక్కువ మనుషులన్న చిన్న చూపా లేక విషయం అర్థమైనా ఏం చేయగలర్లే అన్న ధీమాన ఏది ఏమైనా నమ్మి అధికారం అప్పగించిన ప్రజలను ఇంత పచ్చిగా వంచడం మనం మరెక్కడా చూడం నిజానికి ఋషికొండపై నిర్మాణాల గుట్టును జగన్ మంత్రులు ఎప్పుడో విప్పారు ముఖ్యమంత్రి కోసమే ఋషికొండ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాం అందులో తప్పేముంది రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా సీఎం ఎక్కడైనా ఉంటారు అని గుడివాడ అమర్నాథ్ ఒకసారి మీడియాతోనే అన్నారు చెట్ల మీద ఇళ్ళు కట్టగలమా అని ఆయన చెట్లు నరకటానికి కూడా సమర్థించుకున్నారు మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఋషికొండ నిర్మాణాలు సీఎం అన్నారు ఇటీవల ఒకసారి వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో సీఎం క్యాంప్ కార్యాలయంగా ఋషికొండ అంటూ ఫోటోలతో సహా పోస్ట్ చేశారు ఇది వైరల్ కావడంతో ఎందుకు వచ్చింది అనుకున్నారేమో కాబోలు మరుసటి రోజు దాన్ని తొలగించారు ఋషికొండను అడ్డగోలుగా తవి పడేయటాన్ని వైసీపీ నేతలు సమర్థించుకున్న తీరు చూస్తే ఆశ్చర్యం ఆవేదన రెండూ కలుగుతాయి ప్రముఖ పర్యావరణవేత్త వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ ఒకసారి విశాఖ వచ్చినప్పుడు ఋషికొండను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం క్షమించడాన్ని నేరం చేస్తుంది అని ఆయన అన్నారు ఇలాంటి విధ్వంసాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఋషికొండలు ఏమైనా అంతర్జాతీయ సమస్యనా అని తీసిపరేశారు టన్నులు కేజీలు అని లెక్కగట్టి తవ్వాలా అంటూ ఎకసెక్కం చేశారు రోజా అమర్నాథ్ తదితర వైసీపీ మంత్రులు తిరుమల సింహాచలం వంటి కొండలపై నిర్మాణాలు లేవా తెలుగు రాష్ట్రాల్లో కొండలపై నిర్మాణాలు లేని ఎక్కడ అంటూ దబాయించారు ఇలాంటి వారిని మంత్రులుగా పొందినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత పుణ్యం చేసుకున్నారో కదా